గవర్నమెంట్ ఆఫీస్ ఫర్నిచర్ మొత్తం కూడా తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ గవర్నమెంట్ సొమ్ము ప్రజలందరూ టాక్స్ కట్టేటువంటి సొమ్ముని ఇవాళ శ్రీనివాస్ గౌడ్ తన సొంత సొమ్ముగా ఇవాళ మొత్తం కూడా ఇక్కడ ఖాళీ చేసి ఇవాళ తీసుకెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నాం. ఇవాళ మేము అనుకోకుండా చూసి దాన్ని ఆపి మాట్లాడితే అక్కడ వచ్చినటువంటి ఆఫీస్ వెళ్ళిపోయాడు. అక్కడ తీసుకొచ్చినటువంటి వెహికల్ ఎవరిదనే దానికి ఒక నెంబర్ లేదు. ఎక్కడ తీసుకోబోతున్నారో కూడా తెలియని పరిస్థితి ఉన్నది. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అందరి ఆఫీస్ లో కూడా జరుగుతూ ఉందని చెప్పి మాకు అనిపిస్తున్నది. ఖచ్చితంగా దీని మీద సిఎస్ గారు వెంటనే స్పందించాలే. అదే విధంగా ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు సంబంధిత అధికారులు మొత్తం కూడా సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తాం. ఉస్మాన్ యూనివర్సిటీ చేసి తరపున సామాన్య జనాలు మేడం, మా మా కూడా ఏం తెలియదు అంటే ఏం మాట్లాడతారు? లోపల ఖాళీ అయింది.